12 సంవత్సరాల నుండి టీచర్ పోస్టింగ్ లో జరిగిన అన్యాయంపై నిత్యం పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ బీఈడీ అసోసియేషన్ అధ్యక్షుడు వెలుగు జ్యోతితో మా 19 న్యూస్ రిపోర్టర్ రెడ్డి రాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం ఏపీ బీఈడి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలుగు జ్యోతి గారితో ఉన్నాం. డిఎస్సి 2008 అందులో వీళ్ళకి అన్యాయం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే సుమారు 12 సంవత్సరాల నుండి అప్పుడు అన్యాయంకి గురైన టీచర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. అసలు ఈ జర్నీ ఎలాగా స్టార్ట్ అయిందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు డిఎస్సి 2008లో ఎలాంటి అన్యాయం జరిగింది, దానికి కారణం ఏదని అనుకుంటున్నారు? డిఎస్సి 2008 నోటిఫికేషన్ అనేటువంటిది డిసెంబర్ 6, 2008 దివంగత నేత గౌరవశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జంబో డిఎస్సి అండి. 50,000 పైచలకి ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డిసెంబర్ 6, 2008 ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క అంతరార్థం ఏంటంటే బీఈడి డిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ వీరు ఇరువురు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎడ్జిటీకి ఎలిజిబిలిటీ అని నోటిఫికేషన్ ఇచ్చారు 2008లో. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేమందరం కూడా అప్లికేషన్ పెట్టుకొని మేమందరం కూడా ఎగ్జామ్కి ఎపీ రావడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత 59 రోజులు అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 28 అనేటువంటిది తేవడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జీవో 161. దీని ప్రకారం ఏంటంటే బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎడ్జిటీ, అంటే ఇద్దరు ఎలిజిబిలిటీ. ఎవరైతే అంటే డిఈడి కానీ బీఈడి కానీ చదివినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళిద్దరూ కూడా ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఎవరికైతే బీఈడి డిఈడిలో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అంటే 2 నెలలు అయిపోయిన తర్వాత ఒక 30%ని కంప్లీట్గా డిఈడి అర్హత కలిగినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఈ 30%ని కేటాయిస్తూ మరలా ఇంకో జీవో తేవడం జరిగింది. ఇది రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా అది విరుద్ధం. ఎందుకు విరుద్ధం అంటే భారతదేశంలో రిజర్వేషన్లు అనేటువంటివి చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని కమ్యూనల్ అవార్డ్స్, కమ్యూనల్ అవార్డ్స్ అంటే ఏదైతే ఆర్టికల్ 15, 16, 21 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ రిజర్వేషన్లు అనేటువంటివి క్యాస్ట్ బేస్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. కానీ ఈ జీవో నెంబర్ 28 అనేటువంటిది క్వాలిఫికేషన్ బేస్డ్ ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్. దీని మీద మేమేం చేసామంటే నోటిఫికేషన్నే ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే 9/9/2009 ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్నే ఇంప్లిమెంటేషన్ చేయమని, ఏదైతే జీవో నెంబర్ 28 ప్రకారం 30% వీళ్ళకి డిఈడి వాళ్ళు కేటాయించారో దాన్ని కొట్టివేసింది హైకోర్టు 9/9/2009 అబ్జుల్ పుర్కర్ అండ్ ఈశ్వరయ్య బెంచ్. ప్రజెంట్ ఈశ్వరయ్య గారు హైయర్ ఎడ్యుకేషన్కి అతను చైర్మన్ గాను కమిషనర్ గాను వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన. ఇటువంటి సందర్భంలో హైకోర్టు కొట్టేసినా కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కొణిజేటి రాజశేఖర గారు, అప్పుడు విద్యాశాఖ మంత్రి గారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వము ఒక ఏంటి గొప్పలకు పోయి మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో జియో నెంబర్ 28 ఏదైందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులు 100కి 70 మార్కులు, 72 మార్కులు, 73 మార్కులు వచ్చిన అభ్యర్థులు మేము మాకు ఆల్రెడీ అప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు. ఆల్రెడీ డిఈఓలు పిలిచి మాకు ప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ తరుణంలో ఒక ట్రిబ్యునల్ ఆర్డర్ అనేటువంటిది పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇంప్లిమెంటేషన్ చేశారు. దానివల్ల మాకు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 4,657 నష్టపోవడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం ఇప్పుడు మొత్తం అయితే ఎంతమంది అండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే విడిపోకముందు అయితే ఎంతమంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈవెన్ తెలంగాణ మనకైతే మ్యాక్సిమం 8,000 నష్టపోయేవండి. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కాడికి సరే ఒక నోటిఫికేషన్ ఇచ్చారంటే నోటిఫికేషన్ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని చూస్తాం, గ్రూప్ 2 ఎగ్జామ్స్ని చూస్తాం, గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూస్తాం, అలాగే డిఎస్సీ ఎగ్జామ్. అంటే అప్పటికే మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డిఎస్సి 2008 అనేటువంటిది పేపర్ చాలా జట్లిగా వచ్చింది.
ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు. మాకు అప్పటికే బబ్లింగ్కి బాల్ పెన్, ఇంక్ పెన్ కాకుండా బాల్ పెన్ని మాకు అప్పుడు పెట్టడం జరిగింది. ఇన్నటువంటి కష్టాలతోటి మేము హయ్యెస్ట్ మార్కులు సాధించి మాకు అప్పుడు ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో, నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి కానీ నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో తప్పు జరగడం వల్ల ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంతమంది ముఖ్యమంత్రులు అన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు తర్వాత రాశి గారు వచ్చారు, రాశి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే మేము ఇంచుమించు మేము 4 సీఎంలని 5 సీఎంలు చూసామండి ఈ పోరాటంలో. అంటే మీరు సమస్యను అయితే 4 సీఎంల దగ్గర దృష్టికి తీసుకెళ్లారు, మరి ఏ ఎవరు కూడా స్పందించలేదా? ఇన్నేళ్ళు పడ్డానికి కారణం ఏంటి? అంటే మేము ప్రభుత్వాలపైన అనేకమైన పోరాటాలు చేసామండి. ఇప్పటికీ నేను 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశాం. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు దీక్ష విరమింపు చేయడానికి స్వయంగా విద్యాశాఖ మంత్రులు కూడా వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మేము చర్చలకు పోవడం జరిగింది. అప్పట్లో ఉన్న డొక్కా మాణిక్య ప్రసాద్ గారితో చర్చలకు పోవడం జరిగింది. తర్వాత పార్థసారథి గారితో కూడా మేము చర్చలకు పోవడం జరిగింది. అంటే సమస్యను పరిష్కరిస్తాం అంటున్నారే తప్ప కానీ ఇన్నటికి ఈ రోజుకి కూడా ఇంకా పరిష్కారం కాలేదు. కానీ మా పోరాటాలు అయితే మేము మానలేదు. ఎందుకంటే తర్వాత మాకు దీని మీద ఫిబ్రవరి 8, 2017 మాకు ఫైనల్గా హైకోర్టు తీర్పు రావడం జరిగింది. ఏంటండి హైకోర్టు తీర్పు అంటే, ఈ హైకోర్టు తీర్పు కూడా ఏదైతే ఇంటి రిమాండర్ 9/9/2009 ఇంటి రిమాండర్ వచ్చిందో ఆ ఇంటి రిమాండర్నే ఇంప్లిమెంటేషన్ చేయాలి, 30% రిజర్వేషన్ ఉండడం చెల్లదని మొన్న ఎవరు మన జస్టిస్ సంజయ్ కుమార్ రెడ్డి గారు, జస్టిస్ నక్కా బాలయ్య గారు వీళ్ళిద్దరూ కూడా నోటిఫికేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని, కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్ చెల్లితాయి, ఇలాగ విద్య అర్హత క్వాలిఫికేషన్ ఆధారంగా వచ్చిన రిజర్వేషన్ చెల్లవని కొట్టివేయడం జరిగింది. కానీ అది ఇంకా కొద్దిగా రివ్యూ పెండింగ్లో తెలంగాణ కోర్టులో ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వం ఇవన్నీ చూసి దీని మీద ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మొత్తం 4 కమిటీలు వేశారు ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు ఈ నోటిఫికేషన్ పడడం వైఎస్ఆర్ హయాంలో పడింది, తర్వాత ఇద్దరు అంటే రోషి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళని కూడా కలిశారు, తర్వాత కొత్తగా ఏర్పడిన అంటే నవ్యాంధ్రలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనికి న్యాయం చేయలేదా? మేము చంద్రబాబు నాయుడు గారిని వస్తున్న మీకోసం యాత్రనప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. వస్తున్న మీకోసం యాత్రలో ఆయనకి మేము ఇవ్వని చూడలేదు. ప్రతి దిక్కున కూడా మా అభ్యర్థులందరూ కూడా వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నాం. నేను అప్పట్లో మన కాకినాడ పట్టణంలో అంగరసక్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు రూలింగ్కి వచ్చిన తర్వాత అంగరసక్ చేశాం. ఎప్పుడండి? ఆగస్టులో చేస్తే మాకు మీడియేషన్గా అప్పుడు కాకినాడ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం గారు దీక్ష విరమింపు చేసి అక్కడికి, అప్పట్లో చైతన్యరాజు గారు కూడా మనకి ఎమ్మెల్సీగా ఉండేవారు, ఆయన ప్రభుత్వ విప్ కూడా, వీళ్ళు ఇద్దరు మమ్మల్ని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లారు, మాట్లాడించారు, వర్కౌట్ కూడా మేము చేస్తామని చెప్పారు. కానీ గవర్నమెంటు సంబంధించి మనకు ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఒక కమిటీని అయితే మాత్రం వేయగలం జరిగింది, ఎమ్మెల్సీల కమిటీని వేశారు. అలాగే మేము గౌరవ ఎక్స్ విద్యాశాఖ మంత్రి వారిలు గంటా శ్రీనివాసరావు గారు సార్ని కూడా మేము చాలాసార్లు కలిసాం. మాకు కష్టం ఏంటో డైరెక్ట్గా తెలిసినటువంటి వ్యక్తి. మొత్తానికి క్యాబినెట్లో 9/2019 వీళ్ళు క్యాబినెట్లో పెట్టి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని మాట అయితే ఇచ్చారు తప్ప కానీ దాన్ని కూడా ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది. ఎందుకంటే తర్వాత ఎలక్షన్ రావడం, ఎలక్షన్ చివరిలో తీసుకున్నారు, ముందే తీసుకుంటే మాకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఎలక్షన్ చివరిలో తీసుకొని అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగిందండి అక్కడ కూడా. అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని మేము ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం. మాది న్యాయమైన పోరాటం. హైకోర్టు ఇంటర్ మాటర్ మాకు ఫేవర్గా ఉంది, హైకోర్టు ఫైనల్ ఆర్డర్ మాకు ఫేవర్గా ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని ఉంటుందండి మాకు విద్యాశాఖ, అది కూడా మాకు ఫేవర్గా ఉంది. ఇవన్నీ కూడా 2008 అనేటువంటి దాన్ని నోటిఫికేషన్ ప్రకారం చేయమని చెప్పాయి కానీ ప్రభుత్వము వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు రాకపోగా మళ్ళా తాచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ ఒక కమిటీ అయితే ఫామ్ చేసింది. కమిటీ రిపోర్ట్లు 4 కమిటీలు వేశారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దీని మీద బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ వేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కమిటీని వేశారు. తర్వాత మళ్ళీ ఇంకో కమిటీ కూడా రావడం జరిగిందండి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇలాగ కమిటీలు వేశారు. ఈ కమిటీలన్నీ కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది, ఘోరమైన అన్యాయం జరిగింది.
మెరిట్ సాధించి కూడా ఈరోజు కూడా ఉద్యోగాలు లేరు. మెరిట్ లేని అభ్యర్థులు 4 మార్కులు 5 మార్కులు 7 మార్కులు వచ్చిన వాళ్ళు ఈ 30% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళకి అన్యాయం జరిగిందని మొత్తానికి దానంతా వర్కౌట్ చేసుకుని ఇప్పుడు మాకు ఆర్థిక శాఖ ఆమోదం అయిందండి, న్యాయశాఖ ఆమోదం అయింది, నెక్స్ట్ విద్యాశాఖ ఆమోదం అయింది. ఏ ప్రభుత్వ హయాంలో ఆమోదమయ్యాయి ఈ అన్నీ కూడా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కరోనా హాలిడేస్ 5వ తారీఖున మాకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిందండి. న్యాయశాఖ ఆమోదం కూడా ఈ గవర్నమెంట్లోనే వచ్చింది, విద్యాశాఖ ఆమోదం కూడా ఈ గవర్నమెంట్లోనే వచ్చింది. బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే నిజ నిర్ధారణ కమిటీ అని ఈ 4657 మందిలో ఆర్థిక శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ ఆమోదం అయిన తర్వాత ఈ 4657 మందిలో ఎంతమంది ఈ ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాలకి విల్లింగ్గా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని కోరితే 4657 మందికి ఈ జగన్ గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 118 కోట్లు మాకు ఎప్రూవల్ ఇవ్వడం జరిగింది, ఆర్థిక శాఖ ఎప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ 4657 మందిలో ఎంతమంది ఉన్నారో మీరు సిద్ధంగా ఉన్నారని అంగీకార పత్రాలు కోరితే మేము రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది విల్లింగ్ ఇవ్వడం జరిగిందండి. అయితే విల్లింగ్ ఇచ్చి 6 మాసాలు అవుతుంది, విల్లింగ్ ఇచ్చి 6 మాసాలు అవుతుంది, స్కూల్ తెరవలేదని మేము కూడా ఏం చేసామంటే స్కూల్ తెరవలేదు, ఎక్కడ వేసుకుంటారని ఒక విచక్షణతో కూడినటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేకుండా ఇవాళిస్తారు రేపిస్తారు ఉద్యోగాలు మాకు అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ఇక్కడికి పాదయాత్ర కూడా రావడం జరిగింది. అచ్చంపేట సెంటర్లో ఆయన మీటింగ్, భారీ మీటింగ్ పెట్టారు, నేను అక్కడే ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన లోటస్ పాండ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2014 ఆ టైంలో నేను లోటస్ పాండ్కి వెళ్ళి ఆయనకు కూడా వింతపత్రం ఇచ్చాం. ఈ సమస్యను పరిష్కరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మాకు ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి వ్యక్తి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. అప్పుడు నుండి కూడా నేను వేల కొలిది నేను రిప్రజెంటేషన్ వినపత్రాలు ఇస్తా ఉన్నాను. ఇక్కడ మన కన్నబాబు గారికి కురసాల కన్నబాబు గారికి అనేక సార్లు నేను రిప్రజెంటేషన్ చేశాను. మన వంగా గీత విశ్వనాథ్ మేడం గారు, ఈ మేడం గారు అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి మేడం గారికి బాగా సుపరిచితం మా సమస్య. మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఎస్ఎస్ రావత్ గారికి ఫోన్ చేసి, సిఎస్ నీలం సాహ్ని మేడం గారికి ఫోన్ చేసి వీళ్ళది న్యాయమైన సమస్య, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఆవిడ స్వయంగా ఆవిడ లెటర్ పైన, ఎంపీ గారి లెటర్ పైన ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీకు న్యాయం, ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది మాత్రం రిక్వెస్ట్ కమ్ డిమాండ్, ఎందుకంటే ఇది మాకు అన్యాయం జరిగింది. 22 మంది ఐఏఎస్లు చదివి మా ఫైల్ని, వీళ్ళకి అన్యాయం జరిగిందని నిర్ణయించిన తర్వాత కూడా ఇంకా దీన్ని జాప్యం చేయడం కరెక్ట్ కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమం మీద బ్రహ్మాండంగా వర్కౌట్ చేస్తుంది. ఇప్పటికే ఆయన సచివాలయాలని లేకపోతే వాలంటీర్స్ అని లేకపోతే బోల్డన్ని నోటిఫికేషన్ విడుదల చేసి, బోల్డన్ నోటిఫికేషన్ విడుదల చేసి 4 లక్షల పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశారు. మాది మీ నాన్నగారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు అన్యాయం జరిగింది, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దీన్ని సాల్వ్ చేయలేదు. మెయిన్గా మాకు రాశి గారు అన్యాయం చేశారు, అప్పుడు డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు అన్యాయం చేశారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మా సమస్యని పరిష్కరించకపోగా చర్లపల్లి జైల్లో 150 మందిని మమ్మల్ని 15 రోజులు మమ్మల్ని రిమాండ్ చేసి రిమాండ్లో పెట్టించడం జరిగింది. అయినా బయటకు వచ్చి మేము ఉద్యమాన్ని మేము మానలేదు, కానీ మాకు ఏ రోజుకైనా కాడికి మాకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగిందనేటువంటి విషయం మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా ఫుల్ ఎడ్యుకేటర్స్. దీని తర్వాత మేము దీని మీద నేను లా చదివి తర్వాత దీన్ని అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసి ప్రభుత్వంతో కూడా నేను అనేక మంది ఐఏఎస్లతో చర్చలకు పోయినప్పుడు మీకు అన్యాయం జరిగిందమ్మా, మీకు న్యాయం జరుగుతుంది వాళ్ళు ఐఏఎస్లు కూడా చెప్తూనే ఉన్నారు, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోలదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోయి ఒకవేళ మీ ద్వారా దీన్ని కంపల్సరీగా సక్సెస్ అయితే 4000 కుటుంబాలు పేద ప్రజలు, బీఈడీ చదివినటువంటి అభ్యర్థులు, అంటే మేము ఆ టైంలో అన్నం లేక రూముల్లో ఉంటూ ఫీజులు కట్టుకుని చాలా కష్టపడి చదివాం, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైతే న్యాయం చేసింది, ఫైల్ అయితే ఆమోదం జరిగింది, కానీ విల్లింగ్ తీసుకున్నారు, కానీ 6 మాసాలు అయింది. ఇటు మేము ఏం జరుగుతుందంటే 6 మాసాలు అవ్వడం వల్ల మేము ప్రభుత్వ ఉద్యోగాల కోసం మేము అప్లై చేసుకున్నాం విల్లింగ్ ఇచ్చి, మరి ప్రైవేట్ ఉద్యోగం మేము వదులుకున్నాం. వాళ్ళు ఏమన్నారు, ఇటు ప్రైవేట్ ఉద్యోగం మీకు ఇవ్వడం కుదరదు, మీకేమో ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, మీరు ఆల్రెడీ విల్లింగ్ ఇచ్చారు మే నెలలో, మీరు మిమ్మల్ని తీసుకుంటే మాకు మా యొక్క సంస్థలో చాలా ఇబ్బంది పడుతుంది, మీరు మార్గ మధ్యంలో వదిలేసి పిల్లలకు అన్యాయం చేసి వెళ్ళిపోతారని మాకు ప్రైవేట్ సెక్టర్ కూడా మొగ్గు చూపడం లేదు ఉద్యోగం.
కాబట్టి ప్రభుత్వాన్ని ఈ కరోనా హాలిడేస్లో మేము ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాం, ఇటు మీరేమో తీసుకున్న బిల్డింగ్ వల్ల మేము ఇటు రోడ్డు మీద పడ్డాం. ప్రభుత్వం జోక్యం చేసుకొని ముఖ్యంగా ఇది మేము ప్రభుత్వం సంబంధించినటువంటి అందరు పెద్దలను కలిసామండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాం, ఇక్కడేమో మన కన్నబాబు గారిని కలిసాం, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కలిసాం, ఇంకా లెక్కలేనండి పేరు నాని గారిని, కొడాల నాని గారిని, నెక్స్ట్ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలా ముఖ్యమంత్రి గారి పేసికి నేను క్యాంప్ ఆఫీస్కి పోయి అనేకమైన సార్లు వింత పత్రాలు ఇచ్చాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి తాత్సారం చేయకుండా మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొని మీరు మీ నాన్నగారు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము సెలెక్ట్ అయ్యాము. దివంగత శాఖ దివంగత ముఖ్యమంత్రి వారిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాం. మీరు 12 సంవత్సరాలు ప్రభుత్వ సమస్యల మీద పోరాడి, ప్రజలకి సమస్యల మీద పోరాడి మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు. మాది మీరు తలుచుకుంటే బియ్యపు గింజలో మాది ఆవగింజ. మాది కావాల్సింది 118 కోట్లు కాదు, అది కూడా జనాలు తగ్గిపోయాం 2193 మంది. మాకు అయ్యే ఖర్చు ఎంత అండి? ఇప్పుడు 55 కోట్లు సంవత్సరానికి అవుతుంది. మీరు తీసుకునే ఉద్యోగం మాకు ఎస్జిటి అండ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద మినిమం పేమే తీసుకున్నారు 21,230 రూపాయలు. లెక్కేస్తే 2193 మందికి 4 కోట్లు. మీరు ఇచ్చే సంక్షేమ పథకాల్లో మీ నాన్నగారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులుగా మేము కూడా ఉద్యోగాలకి జాయిన్ అవుతాం. మీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చినటువంటి అవకాశంతో మేము అనేకమైన కష్టాలు పడ్డాం, చాలా ఉద్యమాలు చేసాం. చర్లపల్లి జైల్లో, చంచలగూడ జైల్లో ఫుట్పాత్ల మీద తొంగున్నాం. ఈ రోజుకి మీరు కనికరించి దీన్ని తక్షణమే పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకోవడం జరుగుతుంది. మీరు 12 సంవత్సరాల నుంచి అసలు అలుపు లేకుండా పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం దాటేసింది. ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు 2020లో మీకు పోస్టింగ్లు వస్తాయని నమ్మకం మీకు ఉందా? ఎగ్జాక్ట్లీ అండి, 100% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గౌరవ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, నేను తరచుగా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 400 టైమ్స్ కలిశానండి. ఆయన సహకారంతో ఫైల్ అంతా కూడా చివరి స్థాయికి వచ్చింది నీలం సాహ్ని మేడం గారి దగ్గరికి. జస్ట్ మళ్ళీ ఒకసారి దాన్ని చూడమని, సంపూర్ణ పరిశీలన చేయమని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారికి అప్పచెప్పడం జరిగింది. మాకు ఉద్యోగాలు ఇచ్చి తీరాలని తప్పదు, ఎందుకంటే ప్రభుత్వం తప్పించుకోలేదు. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మేము కంటెంప్ట్ అవుతాం, కోర్టుకు పోతాం, కోర్టు ధిక్కరణ అవుతుంది ప్రభుత్వానికి. మేము ఉట్టుపున్నానికి ఇవ్వట్లేదండి. మాకు అన్యాయం జరిగింది త్రూ ఎవిడెన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్, త్రూ ఎవిడెన్స్ ఆఫ్ ఎమ్మెల్సీ కమిటీస్, త్రూ ఎవిడెన్స్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ, త్రూ ఎవిడెన్స్ ఆఫ్ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వేసినటువంటి కమిటీ, బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ, దోస్ ఆర్ ఆల్ గివెన్ టు ఫేవర్ టు అస్ రిపోర్ట్స్. వై షుడ్ గివ్ ఇన్ ద పోస్ట్? కంపల్సరీగా ఇచ్చి తీరవలసిందే ప్రభుత్వం. ప్రభుత్వం తప్పించుకోనగలేదు, ఎందుకంటే మేము కనికరంగా అడుగుతున్నాం, దయతో అడుగుతున్నాం, రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మాకు అన్యాయం జరిగిందనేటువంటి విషయం అధికారులు తేల్చారు, రాజకీయ నేతలకు తెలుసు. సమస్య పరిష్కారం చేయడంలో జాప్యం చేయకూడదని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సమస్య పరిష్కారంలో ఈ నెలలోనే చేయాలండి, ఎందుకంటే స్కూళ్ళు మా ఎస్జిటికి సంబంధించిన సెకండ్ గ్రేడ్ సంబంధించినటువంటి టీచర్ సంబంధించిన స్కూళ్ళు 14 డిసెంబర్ నుంచి రీఓపెనింగ్ చేస్తానని ఆదిమూలపు సురేష్ గారు బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్స్ ఓపెనింగ్ చేసే ముందే ఇదే నెలలో 1-2 వారాల్లో మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే 2193x2 ప్రతి ఒక్కరికి మ్యారేజ్లు అయిపోయింది. నేను ఇంకా కొంతమంది ఇంకా మ్యారేజ్లు చేసుకోకుండా ఉన్నాం, కానీ మొత్తం 5000 మంది అలంకార్ సెంటర్లో ఆమరణ నిరంతరం కూర్చుంటామండి. ఎందుకంటే మేము ఇంకా పోరాడడానికి ఓపుకలేదు, మేము ఊపిరి వదలడానికైనా సిద్ధంగా ఉన్నాం, సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఉద్యోగం మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి అన్యాయం అనేటువంటిది దేశంలో ఎక్కడ జరగదండి. నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం రాంగ్ మీదే, అప్పుడు గవర్నమెంట్ది, తర్వాత మరి కమిటీలు వేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం అనేటువంటిది గవర్నమెంట్ తప్పే. కమిటీలు మీరు వేశారు, నోటిఫికేషన్ మీరు వేశారు, ఇలాగ అన్యాయాలు చేసుకుంటా పోతే ఎలా కుదురుతుందండి? ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఇటీవల కాలంలో ఎమ్మెల్సీలను కూడా పంపించాం. ఎవరో మన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు, మన ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరు, మన ఇలా వెంకటేశ్వరరావు గారు, అలాగే కేఎస్ లక్ష్మణరావు గారు, విటప బాలసుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ రాము సూర్యారావు గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు, కత్తి నరసింహారెడ్డి గారు, ఇలాగ అందరు ఎమ్మెల్సీలు కూడా వెంటబడుతూ ఉన్నారు ప్రభుత్వం వెంట. ఎందుకంటే మేము వాళ్ళు వెంటబడుతూ ఉన్నాం, వాళ్ళు ప్రభుత్వం వెంటబడాలి అంటే ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ రిపోర్ట్ కూడా ఉంది, అలాగే ఈ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ కూడా ఉంది. తక్షణమే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే వేడుకున్నాం, మీరు ఆర్థిక శాఖ ఆమోదం, న్యాయశాఖ ఆమోదం, విద్యాశాఖ ఆమోదం, బ్రెయిన్ స్ట్రామింగ్ కమిటీ ఆమోదం పాత గవర్నమెంట్లో జరగలేదండి.
ఈ ప్రభుత్వంలో జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా చాలా ఫాస్ట్గా మా పని వర్కౌట్ జరిగింది. కానీ మాకు ఉద్యోగాలు ఉత్తర్వులు ఇవ్వడంలో మాత్రం జాప్యం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని జోక్యం చేసుకొని తక్షణమే మాకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడానికి అర్హత ఉంది. కానీ ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇచ్చినా కాడికి ముందైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నామండి. 2008 డిఎస్సి అభ్యర్థులుగా ఉన్న వీరంతా మొత్తం సుమారు 4,000 మంది ఉన్నారు. అయితే ఈ 12 సంవత్సరాలు పోరాటం ఫలితంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వల్ల వీళ్ళకి మంచి రోజులు వచ్చాయని అధ్యక్షులు వారు చెప్తున్నారు. స్కూల్ తెరిచే టైంకి వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. ఈ ఆశ ఫలించాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నమస్తే.